మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట. రే నెటిజన్స్ కదరా నాయన పెచ్చ, నీ పెచ్చ ఆర్ మీద ట్రోల్ చేసింది. ఏమవుతుంది ట్రోల్ చేస్తే? డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్, దానికి మెమ్మేలు పెట్టడం, ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుద్ది? ఒక గజ్జితో పట్టుకొని ఆ గజ్జిని కాపాడేదానికి మీ ఓటు చేస్తే ఒప్పు, వేరే ఓటు చేస్తే తప్పు. ఈ కారణాల వల్ల ఎస్ 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పాం. అన్నీ చక్కగా జరుగుతుంటే, మీ తప్పిదాలు లేకుండా ఉంటే, మీ చేసిన యదవ తప్పిదాలన్నీ కూడా ఈరోజు మేము భరించాల్సి వస్తుంది. ఈరోజు శాపంగా మారింది. అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ జరుగుతుంది. ఎజెండా చేస్తానా కూడగలరు? ఏం మాట్లాడలేమనుకుంటున్నారు? గమ్ముగా ఉంటే నీ నచ్చింది ట్రోల్ చేసుకోండిరా. ఎక్కడన్నా నీ వాయిస్లో బేసేది, నీ మాటలో బలుపేది, నీ అరుపేది, అసలు నీ ఎటకారం ఏది? అది పర్సెంటా, అర పర్సెంటా, తొందర ఎందుకన్నా? ఎందుకంత తొందర? వెయిట్, ఎక్కడ నీ ఎటకారం? అరవదు అరిచా కదా అసెంబ్లీ మొత్తం దగ్దరిల్లే మాదిరి. ఇప్పుడు ఎందుకన్నా అరవట్లేదు? నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు, ఇంకా ఫ్రస్ట్రేషన్లో బూతులు తిడుతున్నావు నువ్వు. మీ పార్టీకి బాగా అలవాటైన భాష బూతులు, ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలా? చేతనైతే ఆ పోలవరం కట్టడంలో చూపించాలా? మేము చేసిన తప్పిదాల వల్ల నువ్వు పోలవరం పూర్తి చేయలేకపోయావా? ఇబ్బందులు కలిగాయా? ఏమి ఇబ్బందులు కలిగాయి నీకు? ఎక్కడ నాసరికంగా మేము కట్టాము? మేము నిజంగా నాసరికంగా కట్టి ఉంటే ఈ పార్టీకి గొడవ చేసేటోళ్ళు, రచ్చ చేసేటోళ్ళు. నువ్వు అంటావు కదా బుల్లెట్లు దింపుతా అని, ఆ బుల్లెట్లు తెగదింపేటోళ్ళు మా మీద. మీరేమీ చేయలేరు, మీ వల్ల ఏదీ కాదు. ఎటకారం? అది పర్సెంటా, అర పర్సెంటా, పావు పర్సెంటా, తొందర ఎందుకమ్మా? ఈ ఎటకారం వీటికి తప్ప మీరు దేనికి పనికిరావు. 75% పోలవరం నిర్మాణం మేము చేసి ఇచ్చాము. నువ్వెంత చేయగలిగావు? నువ్వేం సాధించగలిగావు? నువ్వే అన్నావు 1 డిసెంబర్ 2021 పోలవరం కంప్లీట్ చేసి చూపిస్తామన్నావు. చూపించు. మేము చూపించమని అడిగితేనే నీకు బాధ కలిగి నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నారు. పచ్చ ఆర్మీ అన్నావు. ఎస్, పచ్చ ఆర్మీ, సిబిఎన్ సైన్యం. ఈ రాష్ట్రానికి కష్టం వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తపిస్తారో, ఎంత తపన పడతారో, ఆయన మాదిరే మేము కూడా, ఆయనను అభిమానించి అభిమానులు మాదిరిగా ఈ రాష్ట్ర పౌరులుగా మీలాంటి పనికి మాలిన చేతగాని పరిపాలనని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విషయంలో మేము ఎప్పుడు కూడా దమ్ముగా ధైర్యంగా ముందే ఉంటాం. నువ్వు మమ్మల్ని బోతులు తిట్టినా, ఇంకా ఏ విధంగా ఎటకారం చేసినా మాకు ఊడేదేమీ లేదు ఇక్కడ. అర్థమైందా? చేతనైతే పోలవరం నిర్మాణం చేయి. నువ్వే అన్నావు ఆ రోజు అసెంబ్లీలో కొంతమంది దరిద్రపగొట్టు చేతులతోటి ఈ బహుళాత్కరమైన ప్రాజెక్టు ఓపెనింగ్ జరగదు అని. ఎస్, మేము ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. కొంతమంది దరిద్రపగొట్టు చేతులు, కొంతమంది దరిద్రపగొట్ట పార్టీలు, గాలికి వచ్చిన పార్టీల వల్ల అటువంటి బహుళాత్కరమైన ప్రాజెక్టులు ఎప్పటికి కూడా ఓపెనింగ్ జరగవు. మళ్ళీ ఆ బహుళాత్కరమైన ప్రాజెక్టు ఓపెనింగ్ జరగాలి అంటే నిత్య శ్రామికుడైన నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మీ వల్ల అది పర్సెంటా, అర పర్సెంటా, పావు పర్సెంటా ఇంచు కూడా ఆ పోలవరం ముందుకు కూడా పోదు. మీరు ఎటకారం చేయటం, బూతులు తిట్టడం, బుల్లెట్లు దింపడం, తొడలు కొట్టడం, సవాళ్లు చేయడం తప్ప మీ వల్ల ఏదీ కాదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మేమే కాపాడుతాం, ఆ పోలవరాన్ని మేమే నిర్మిస్తాం, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జాతికి ఆ పోలవరాన్ని అంకితం చేస్తూ ఇస్తాం.